ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి ఈ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫని శర్మ గురువు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురువు గారు నమస్కారం అండి నవరాత్రుల శుభాకాంక్షలు మీకు అసలు దేవీ శరన్నవరాత్రుల విశిష్టత ఏమిటి అమ్మవార్ణ acetyl ఎలా పూజించుకోవాలి ఈ నవరాత్రుల్లో వివరించండి గురువుగారు శ్రీంకారసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం విభ్రతీం సౌవర్ణాం వరధారిణి వరసుధాధౌతాం త్రిణీత్రోజ్వలాం వందే పుష్పకపాశమంకుశధరాం షిత ఉజ్వ గౌరీ పరాత్పరక శ్రీచక్ర సంచారి తల్లి ఈ శరణవరాత్రాలు అన్న విశేషము ఇవాళ మీ సుమన్ టీవీ శ్రోతలకు ప్రేక్షకులకు ప్రేక్షక శ్రోతలకు అందరికీ కూడా ఈ వినిపింపగలిగిన ఒక అవకాశము అమ్మవారి అనుగ్రహముతో ఈ సన్నివేశం కలిగినది అమ్మ ఇది ఏమిటంటే నవరాత్రములు ఇందులోనే అర్థం ఉన్నది శరత్ అంటే శరద్ ఋతువు ఆ శరద్ ఋతువులో ఉండే తల్లియే శారద అన్నారు కాబట్టి శరద్ ఋతువు ఋతువులు మనకు ఆరు ఋతువులు ఉన్నాయి కాలంలో అన్ని మర్చిపోతున్నారు ఏప్రిల్ మే జూను అని చెబుతారు తప్ప మనకు ఇప్పుడిప్పుడు మన ధర్మం మీద శ్రద్ధ కలుగుతోంది తెలియాలి ఎందుకంటే ఫోర్ సీజన్స్ అన్నాడు ఆ పాశ్చాత్య దేశాల్లో నాలుగే వాళ్ళకు ఋతువులు ఆరు ఋతువులు లేవు ఆరు ఋతువులు ఉన్నది మనకే ఏమిటి వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరదృతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఇలా ఆరు ఋతువులు ఈ రెండేసి మాసములు ఒక్కొక్క ఋతువు పన్నెండు మాసములు కదా మనకు పన్నెండు నెలలు మాసములు ఈ పన్నెండు మాసములు చైత్ర వైశాఖాలు ఇది వసంత ఋతువు జ్యేష్ఠ ఆషాఢములు ఇది గ్రీష్మ ఋతువు శ్రావణ భాద్రపదములు ఇది వర్ష ఋతువు ఆశ్వయుజం కార్తీకం కార్తీకం అనే అనరాదు జనంలో అలవాటు అందరికి ఆశ్వయుజ కార్తీక మాసాలు రెండు కూడా శరద్ ఋతువులు తర్వాత మార్గశిరము పుష్యము ఈ రెండు హేమంత ఋతువులు ఆ తర్వాత మాఘం పాల్గుణం ఈ రెండు మాసములు శిశిర ఋతువు ఇట్లా ఈ ఆరు ఋతువులు రెండేసి మాసములుగా లెక్క మళ్ళీ మాసము తత్ర మధుశ్చ మాధవశ్చ ఆసంతికా ఋతువు అన్నాడు మధు మాధవ మాసములు అన్నారు మధుమాసము అంటే చైత్రము మాధవ మాసం అంటే వైశాఖము ఇలా దీని ఇందులో ఈ దక్షిణాయనములో ఉన్న ఋతువులలో శరద్ ఋతువు చాలా గొప్పది అలాగే శరద్ ఋతువు ఇది ఆశ్వయుజ కార్తీక మాసాలు ఈ ఆశ్వయుజ మాస ప్రథమ తో ప్రారంభం అవుతుంది ఈ ఆశ్వయుజ ప్రధమయే నవరాత్రాలు ప్రారంభం అవుతాయి అలా అందరూ సులభంగా అమ్మవారిని స్మరించుకునేటువంటి శ్లోకం గానీ మంత్రంగా ఇది ఇది చాలా ఇప్పుడు నేను చెప్పింది చాలా కీలకమైనది తల్లి సర్వమంగళమాంగల్యే శివే సర్వ అర్థ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తుతే చాలా సుల అత్యంత సులభమైనది ఇది ఇంకా ఇట్లాంటివి ఏడు శ్లోకాలు ఉన్నాయి సప్త శ్లోకి ఆ సప్త శ్లోకములు చెప్పుకోవచ్చు ఇలా ఈ తొమ్మిది రోజులు చెయ్యటం అనేది మానవ జీవితానికి మొత్తము సరిపోయేంత పూజ చెయ్యటమే ఈ తొమ్మిది రోజులు పూజ చెయ్యటం ఇలా తొమ్మిది రోజులు దేనికి ప్రతీక అంటే నూట ఎనిమిది సంవత్సరాల మానవ జీవితానికి ప్రతీక అయితే మీరు అడగవచ్చు కలియుగం కదా వెంటనే ప్రశ్నలు వస్తుంటాయి ఎందుకంటే తొమ్మిది రోజులు అంటే ఒకసారి ఈ తొమ్మిది రోజులు చేస్తే ఇంకెప్పుడు చేయక్కర్లేదా గురువుగారు జీవితం అంతా సరిపోదు అంటే వెంటనే వచ్చే ప్రశ్న అది మాకు తెలుసు అది అందుకనే ధర్మశాస్త్రంలో అమ్మవారి మంత్రాల్లో చెప్పేటప్పుడు నా సందేహ అని చెప్తాడు మానవుడికి వచ్చేది వెంటనే సందేహం కాబట్టి నాయన సందేహం లేదు ఇందులో అని ముందు చెప్తుంటారు ఆ మంత్రంలోనే అట్లా ఇప్పుడు చేస్తే ఇంకోసారి చెయ్యవలసిన పని లేదా అంటే నీకు వంటిలో శక్తి ఉన్నంత వరకు చేయవలసిందే ముందు తర్వాత నీవు చెయ్యలేని స్థితి ఉన్నదనుకో దానికి ఎప్పుడూ అవకాశం ఉన్నది అందువల్ల చెయ్యగలిగి కూడా నువ్వు చెయ్యలేదనుకో స్నానం చేయగలిగిన శక్తి ఉండి నేను స్నానం ఎట్లా అండి స్నానం చేయలేదండి పర్వాలేదు కదా నేను చాలా మనస్సులో శుద్ధం అంటే కుదరదు అట్లా శరీరం శుద్ధి అయితేనే మనస్సు శుద్ధి ఉంటుంది అందువల్ల త్రికరణములు శుద్ధిగా ఉండాలి వాక్కు శరీరము మనస్సు శరీరం శుద్ధి కావలసిందే స్నానం చేయవలసిందే ఎప్పుడు ఆపద్ధర్మమయ్యా నేను చాలా మంచాన ఉన్నాను చెయ్యలేనని ఎవరైనా మహాత్ముడు అనుకుంటే ఆయనకు భస్మ స్నానం అన్నారు విభూతి స్నానము భస్మ పూసుకుంటే స్నానం చేసినట్లు అమ్మవారి కుంకుమ అలదుకుంటే ఆయన స్నానం చేసినట్లు ఇది ఆ సన్నివేశాలకు అది అందువల్ల ఈ తొమ్మిది రోజులు పూజ చేయటం అన్నది ఇది మహాద్భుతమైనటువంటి మానవునికి ఇంకా అమ్మవారు ఏమిటి ఏం చెప్తాడు ఖడ్గమాలలో చెప్తారు ఇవన్నీ ఒకటే దేవతలే ఆమె యొక్క అవతా భగవన్ అవతారామే అని చెప్పింది అమ్మవారు భగవన్ ఓ ఋషి సత్తమా అవతారాహామే అనేకములైన నా అవతారములు ఉన్నాయి అని చెప్పింది అమ్మవారు ఈ సప్తశతిలో సప్తశతిలో అద్భుతమైనటువంటి విశేషాలన్నీ కూడా చెప్తుంది అమ్మవారే ఈ సప్తశతి మాహాత్మ్యము ఎంత గొప్పది అంటే తల్లి మొట్టమొదట సవర్ణి సూర్య తనయో మనో కథ్యతే అష్టమహ చాలా ఋషులు ఎంత జ్ఞానము ఎంత విజ్ఞానమును మనకు తెచ్చి మన ముందు పెట్టారు అంటే మనము జ్ఞానముండి గ్రహించాలి అదంతా కూడా ఏం చెప్తాడు మ మొట్టమొదట సప్తశతి ప్రారంభం చేయగానే సావర్ణి మొదటి అధ్యాయములో సావర్ణి అనేటువంటి మహానుభావుడు ఆయన సూర్య తనయుడు యో మనుహు కథ్యతే అష్టమహ ఇప్పుడు ఏడవ మన్వంతరములో ఉన్నాం వైవస్వతుడు అనే మనువు యొక్క అంతరములో ఉన్నాము ఈ మన్వంతరం అయ్యాక వచ్చేటువంటి మన్వంతరము సావర్ణి మన్వంతరం ఆ సావర్ణి మన్వంతరమునకు అధిపతి అయిన మహానుభావుని యొక్క చరిత్ర చెప్పాడు ఇందులో ఈ మార్కండేయ పురాణ అంతర్గతమైనటువంటి ఈ సప్తశతి దీన్ని దేవీ సప్తశతి చండీ సప్తశతి అంటారు ఈ సప్తశతి దుర్గా సప్తశతి ఏదైనా దాని పేరే ఈ సప్తశతిలో ఏడు వందల శ్లోకాలలో ఏం మహిమ చెప్పాడయ్యా అంటే ఆయన చైత్ర వంశ సముద్భవ చైత్రం అనేటువంటి ఒక గొప్ప వంశములో పుట్టిన ఒక మహానుభావుడు ఒక చక్రవర్తి సురథోనామ రాజా సురథుడు అనేటువంటి పేరు గల ఒక రాజు ఆయన చాలా ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ఉంటాడు పరిపాలిస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే ఈ జగత్తు కలి యొక్క లక్షణం అందుకో కలియుగములో విశేషంగా కలవు చండీ వినాయకవు అన్నారు కలియుగంలో శీఘ్రముగా వరాలిచ్చే దేవతలు ఎవరయ్యా అంటే గణపతి అమ్మవారు అన్నారు అందుకని వీధి వీధికి మనకు మారెమ్మ సుంకులమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ మల్లమ్మ అనే పేర్లతో అమ్మవారు ఎందుకు ఇదంతా పార్వతీదేవి యొక్క స్వరూపము గ్రామ దేవతలని ఎవరూ చులకన చెయ్యరాదు పొరపాటున కూడా నువ్వెంత పండితుడివిగా నువ్వెంత మహానుభావుడివిగా తపస్వివిగా గ్రామ దేవతకు నమస్కారం చెయ్యకుండా నీ పాండిత్యము గాని నీ వ్యక్తిత్వము గాని నీ ఏ గొప్పతనము శోభించదు అందుకని గ్రామ దేవతకు పూజ చేయవలసిందే అంత గొప్పది ఈ దేశంలో గ్రామాలు ప్రతి గ్రామ పొలిమేరల్లో ఇప్పుడు గ్రామ దేవతలను మర్చిపోయారు అందుకని రకరకాలైన రోగాలు ఊళ్ళలోకి ప్రవేశిస్తున్నాయి ఏ రోగము రాదు అమ్మవారు కాపలా అక్కడ ఆ గ్రామానికి ఆమెను దాటి ఏ దుష్ట శక్తి రావడానికి వీలు లేదు గ్రామంలో ఆ గ్రామ దేవతలను పూజించటం చాలా ముఖ్యం అది ఇటువంటి అన్ని అవతారాలు అమ్మవారివే నా అవతారములు అనేకము మొట్టమొదట ఈ సురథుడు అనేటువంటి వాడు ఆయన చాలా కన్న బిడ్డల వలె పరిపాలిస్తున్నాడు అయినా కూడా దుర్మార్గులు కొంతమంది మంత్రులు కోలా విధ్వంసిన కొంతమంది శత్రువులు ఆయన మీద పడి దోచుకున్నారు ఆయన రాజ్యమును అపహరించారు దీనికి తోడు ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కొందరు సహాయం చేశారు ఎక్కడైనా ఎక్కడి చరిత్ర ఎప్పటి చరిత్ర అయినా మన వాళ్ళు కొందరు అవతల వాళ్ళు లొంగిపోకపోతే వాడు మనల్ని ఏమీ చేయలేడు ఇది ఎక్కడైనా జరిగేది అలా కొంతమంది ఈయన మంత్రిలో మంత్రులలో ఉన్నటువంటి కొందరు సహకారం చేయటం వల్ల వాళ్ళందరూ ఆ రాజ్యమును అపహరించారు అపహరిస్తే ఆయనకు నేను ఇంత ధర్మంగా ఉన్నాను కదా నేను ఇటువంటి వాణ్ణి కదా నేను తప్పు చేయలేదు కదా ఏమిటి ఎక్కడ నా తప్పు జరిగింది లేదా తప్పు చెయ్యకపోయినా ఏ జన్మ కర్మఫలమైనా అనుభవిస్తున్నానా అని ఆయనకు చాలా మనస్సు ఖిన్నుడయ్యాడు మనస్సులో అయ్యి ఆయన ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం ఒక్కడే మామూలుగా రథము సా అంతా పెద్ద బలగం ఉండవలసిన మహా చక్రవర్తి ఆ రోజుల్లో చక్రవర్తులంటే ఏదో ఇంతరాజ్యానికే అంతరాజ్యానికే కాదు భూమండలం అనకంతా చక్రవర్తులు వాళ్ళు మొత్తము భూమి ఎంతవరకు ఉందో దానికంతా వాళ్ళు చక్రవర్తులు అట్లా భూమండలం చక్రవర్తి అయిన వాడు దిగులుగా ఏకాకి ఒక్కడే హయమారుహ్య గుర్రం ఎక్కి అరణ్యానికి వెళ్ళాడు వెళితే అక్కడ సుమేధో నామ సుమేధుడు అనేటువంటి ఒక ఋషి సత్తముడు ఉన్నాడు ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు ప్రశాంత స్వాపదాకీర్ణం ఆయన ప్రశాంతముగా ఆశ్రమము ఉన్నది అక్కడ ఏమి పాము కప్పను కరవటం లేదు అట్లాగే ఇంకొక పులి వచ్చి మేకను తినటం లేదు అంది పరస్పర విరుద్ధము కలిగినటువంటి జీవజాలము కూడా వైరుధ్యాన్ని మరచిపోయి కూర్చున్నాడు అలా ప్రశాంతమైన ఆశ్రమంలోకి వెళ్ళాడు మనస్సుకు హాయిగా అనిపించింది సరే అక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు ఆయన అక్కడ శిష్యులు వాళ్ళు వీళ్ళు ఆదరించారు ఒకరోజు నాకు గురుదర్శనం కావాలయ్యా గారిని దర్శనం చేసే అనుగ్రహం అంటే అయ్యో మేము గో ఇప్పుడు ఆయన తపస్సులో ఉన్నారండి గోపాలన రోజు ఈ ఐదు రోజుల తర్వాత మీరు వారిని కలవచ్చు అని అన్నారు ఇలా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ ఉండగా సమాధిర్నామ వైశ్యోహం ఒక వైశ్యుడు ఆయన మహాధనవంతుడు అయితే పుత్రధారై నిరస్తోయం పుత్రులు భార్య పిల్లలు అందరూ ఆయన్ని ధనము విషయంలో మోసగించారు మోసగిస్తే ఆయన కూడా మనస్తాపంతో ఈ ఆశ్రమానికి వచ్చాడు ఈ ఆశ్రమానికి వస్తే ఒకనాడు ఇలా తిరుగుతూ ఉండగా ఈయన ఎదురయ్యాడు ఈ రాజుగారికి ఈ రాజుగారికి ఎదురైతే ఏమిటయ్యా కొంచెం దుర్మనాయవ దృశ్యసే అన్నడేదో మనస్సులో వికలంగా ఉన్నట్టు దిగులుగా కనపడుతున్నావే ఏమి అని అడిగాడు రాజుగారు అడిగితే ఏం చెప్పమంటారండి నేను చాలా ఉత్పన్నో ధనినాంకులే చాలా ధనవంతుల ఇంట్లో పుట్టాను నేను నేను మహాధనవంతుణ్ణి అయితే నా భార్య పిల్లలందరూ కూడా ఈ ధన వ్యామోహము చేత నన్ను బయటికి నెట్టేశారు నేను ఇలా వచ్చాను అయితే మా వాళ్ళందరూ ఎలా ఉన్నారో దుర్వ్యై వ్య వ్యయశీల అన్నాడు వాళ్ళందరూ డబ్బు ఎలా ఎలా ఖర్చు పెడుతున్నారో సరిగ్గా సమయానికి తింటున్నారో ఉంటున్నారో లేదో అని దిగులుగా ఉన్నది అని అడిగాడు ఇదేనయ్యా మాయా ఇది చాలా గొప్ప మాయ ఇది చూసావా నువ్వు నీ ఏ భార్య పిల్లలు నిన్ను మోసం చేసి డబ్బులు ఉంచుకుని నిన్ను బయటికి పంపించారని అంటున్నావు వాళ్ళు మళ్ళీ బాగున్నారా సమయానికి అన్నం తింటున్నారా ఏం చేస్తున్నారని దిగులు పడుతున్నావు వాళ్ళ గురించి నువ్వు ఇదే ఆశ్చర్యం అన్నాడు సరే ఇంతలోకే గురువుగారి దగ్గర నుంచి ఋషి సత్తముల దగ్గర నుంచి పిలుపు వచ్చింది ఇద్దరు బయలుదేరారు ఇద్దరు బయలుదేరి రాజుగారు మాట్లాడారు స్వామి ఇప్పుడు ఈయన ఇలా ఉన్నాడు ఆయన కన్నా భిన్నమైనదేం కాదు నా పరిస్థితి కూడా మా వాళ్ళందరూ నా పిల్లలు రాజ్యాన్ని ఏం చేస్తున్నారో నా దగ్గర ఒక ఉత్తమమైనటువంటి గుర్రం ఉండేది ఒక ఏనుగు ఉండేది దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ ఏనుగు ఎట్లున్నదో ధన భోజనై అన్నారండి ఇవి మనం లోకంలో నిరంతరం చూస్తుంటాం ఒక ప్రభుత్వం ఉంటుందండి ఆ ప్రభుత్వంలో అందరూ చాలా అలవాటుపడి అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటారు ఆ ప్రభు అనేవాడు వాడెవడో దిగిపోగానే మొత్తం రాత్రికి రాత్రికే ముందు రోజు రాత్రికే మారిపోతారు అందరూ అవతలికి వెళ్ళిపోతుంటారు కాబట్టి నా దగ్గర ఇంత బాగున్నవాడు అక్కడెట్లా ఉన్నాడు అనడానికి లేదు అక్కడ బాగానే ఉంటాడు వాడు ఇది ఇది ఎప్పుడు చెప్పారు ఋషి ఎన్ని యుగాలు ముందు చెప్పాడు ఈ మానవ జీవ స్వభావం అన్నది మనం ఈరోజు మనుషులను చూస్తున్నాం వాళ్ళు మనిషి అన్నవాడిని ఎప్పుడో చూశారు అని ఎలా ఉంటాడు వీడు అని అనంటే ఇలా వాడు ఎట్లా దిగులు పడుతున్నాడు పడితే అప్పుడు రాజుగారు రాజుగారు చెప్పారు ఇలా నేను ఆయన ఇట్లే ఉన్నాడు ఈ సమాధి నేను కూడా ఇట్లే ఉన్నాను స్వామి మాకు ఏమిటి నిష్కృతి అసలు ఎందుకు ఇట్లుంటుంది అన్నాడు ఏమి అద్భుతమైన శాస్త్రములాగా చెప్తాడు తల్లి నాయన దివాంధా ప్రాణిన కేచుతూ రాత్రా వంధా తథాపరే నాయనా దివాంధములు అంటే పగలు పూట కళ్ళు కనపడని వాడు గుడ్డితనం ఉన్నవాళ్ళు కొన్ని ప్రాణులు ఉంటాయి ఈ లోకంలో రాత్ర వంధ రాత్రిపూట కొన్నిటికి కళ్ళు కనిపించవు కానీ దృష్టయ దివారాత్రవు రాత్రిని దివములు పగలైనా రాత్రైనా కళ్ళు కనపడని వాళ్ళు ఒక జాతి మనుషులు ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎప్పుడూ కళ్ళు కనపడవు అంటే వీడికి ఎప్పుడు కళ్ళు తెచ్చుకోడు ఇలా నేటి కాలంలో హిందువు జ్ఞానం తెచ్చుకోనట్లుగా అనుకోండి వాడికి ఎప్పుడూ జ్ఞానోదయం కావాలి మనం ఇది ఇంకో విధంగా అనటంలా జ్ఞానం తెచ్చుకోవడం కోసం అంటున్నా నే మాట అందువల్ల దివాంధా తుల్య దృష్టయ అడిలా ఉంటాయి ఇప్పుడు పశుపక్ష్యాదులు తమ పిల్లలకు నోట్లో గింజలు తినిపిస్తాయి కానీ మళ్ళీ నేను వృద్ధురాలినప్పుడు నా పిల్లలు నాకు మళ్ళీ అన్నం పెట్టాలి అని అనుకో ఆ పక్షులు కానీ మానవుడు అనుకుంటాడు ఇది ఋషి చెప్పారు ఈ బంధము అనే దాని వల్ల సమస్య వస్తోంది నాయన ఇది విష్ణుమాయ విష్ణుమాయేతి కచ్చతే ఇది విష్ణుమాయ అన్నాడు ఈ విష్ణుమాయ ఎవరు స్వామి అంటే అప్పుడు ఆయన మొదలు పెడతాడు ఆయన ఒకసారి మహావిష్ణువు జగత్ ఏకార్ణవి కృతే అమోత్తము జలమయమైనటువంటి ప్రపంచములో ఆయన పడుకున్నాడట ఓ క్షణకాలం అంటే మనకు యుగాలు ఆయన నిద్రపోయాడు నిద్రపోతే ఇద్దరు ఆయన చెవి ఇలా అన్నాడట ద్వావేత మధుకైటభౌ అని అన్నాడు ఇద్దరు విష్ణు కర్ణ మలోద్ధూతవు ద్వావేతవు మధుకైటభౌ అన్నాడు ఇలా విష్ణు కర్ణ మలము నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు ఒకడు మధువు ఒకటు కైటవుడు వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుణ్ణి హంతుం బ్రహ్మాణముద్యత వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుణ్ణి చంపడానికి ఇద్దరు సిద్ధమయ్యారు సిద్ధమైతే బ్రహ్మ ఆయన నీళ్లు తల్లి శాపం ఇవ్వగలడు కానీ ఎవరు పరిపాలన చేయవలసిన వాడు మహావిష్ణువు అందుకని ఆయన్ని మేలుకొల్పి తద్వారానే చేయాలి విశ్వామిత్ర మహర్షి తాటక ఇలాంటి రాక్షసులు వస్తే ఆయన శాపజలం చల్లి ఒక క్షణంలో వాళ్లను అంతం చేయలేడా చెయ్యగలడు కానీ దశరథుడి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణులనే తీసుకొచ్చి వాళ్ల చేత యుద్ధం చేయించి సంహరించాడు ఇది క్రమ పద్ధతి అంటే తను వెళ్ళకూడదు లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఎవరు సంరక్షించాలో ప్రభుత్వం బాధ్యత అది వాళ్ల ద్వారానే జరగాలి అది అందుకని ఆయన ఏం చేశాడు అలా చేశాడు అట్లనే ఇక్కడ ఏం చేశాడు ఈయన అమ్మ ఆ అమ్మవారిని ప్రార్థించాడు తల్లి ఏమిటి మరి పరిపాలన చేయవలసినటువంటి మహావిష్ణువు నిద్రాగతుడైనాడు ఏమిటి నిద్రాం భగవతీం నిద్రాం అమిత తేజస అన్నాడు నిద్రాదేవిని స్థుతిస్తారు నిద్రా సూక్తము రాత్రి సూక్తం ఇలాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ అంటే మన భారతీయ తత్వశాస్త్రం ఎంత గొప్పది అంటే ప్రతిదాన్ని భగవంతుడుగా ఒక పువ్వు భగవంతుడు ఒక పండు భగవంతుడు సర్వ ప్రకృతిని భగవత్ స్వరూపంగా చూశారు అది భారతీయుల యొక్క గొప్పతనం అందువల్ల ఆయన అప్పుడు స్థుతిస్తే అమ్మవారు నేత్ర ఆస్య ఉరసహ అన్నాడు చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన కన్నులయందు ఆయన హృదయమునందు ఆయన ముఖమునందు చేతులయందు అమ్మవారు అనేక రూపములలో ఆవిష్కృత అయినదట అమ్మవారు దేవదేవి ఆవిష్కృత అప్పుడు విష్ణువుని లేపినది ఆమె తట్టి లేపింది లేపితే విష్ణువు లేచాడు ఐదు వేల యుగాల పాటు ఐదు వేల సంవత్సరాలు వాటి యుగాలు అన్నాడు యుద్ధం చేశాడు మహావిష్ణువు ఇద్దరు రాక్షసులతో వాళ్ళెప్పటికీ వాళ్ళు అంత ఉందలేదు వాళ్ళు పైగా గర్వంతో ఏమన్నారంటే అమ్మవారి మాయ విష్ణుమాయ అన్నారు దాన్ని ఏం చేసిందంటే వాళ్ళ గర్వము ఉద్భూతం చేసింది అందుకనే కొందరు కొందరు వాళ్ళ పతనమును వాళ్లే రాసుకుంటారు ప్రభువు అన్నవాడు వాడిని ఎవరు జయించలేరు అబ్బా ఇంత ఇటువంటి వాడు ఎట్లా అని ఆలోచిస్తుంటారు ప్రజలందరూ ఋషులందరూ ఆలోచిస్తారు కానీ అమ్మవారి ఎక్కడ మాయ పెట్టి వాడు వాడు చాలా వేగంగా మెట్లు దిగి జారిపోవడానికి వాడే కారణం అవుతాడు ఓ వాడు పక్కవాడు కారణం కాడు అందుకని వీళ్ళిద్దరు రాక్షసులు గర్వించి ఏం చేశారంటే చాలా గర్వము చేత ఉన్నారు నువ్వు ఐదు వేల ఏళ్ళు కాదయ్య అవి మహావిష్ణువు ఇంకో ఐదు వేల ఏళ్ళు చేసినా నువ్వు మమ్మల్ని జయించలేవు మేము ఏదైనా వరం కోరుకో కోరుకోను అన్నాడు విష్ణువు చాలా మహా ప్రతిభాశాలి ఆయన ఆయన పరిపాలన దక్షుడు ఎప్పుడు వంగాలో ఎప్పుడు నిలబడాలో తెలిసిన వాడు అందుకని తప్పకుండా వరం స్వీకరిస్తానండి అన్నాడు ఏంటి వరం కోరుకో అన్నాడు ఇదిగో నా చేతిలో మీరిద్దరూ మరణించటమే ఇదే వరం కావాలి నాకు అన్నాడు అరేరే మనం తొందరపడి నోరు జారామే అనుకుని సరే ఏం లేదు సలిలేన నా సలిలేన పరి ఎక్కడ నువ్వు ఏ భూమిలో సంహరించాలంటే నీళ్లు లేనటువంటి చోట సంహరించాలి అని మొత్తం ప్రపంచమంతా జలమయమై ఉన్నది విష్ణువు ఆయన ఆ అహిశయనాథ్ ఆ ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నాడు ఇంకెక్కడ మొత్తం జలము ఆ జలంలోనే ఆదిశేషుడు ఉన్నాడు ఇలా అని అనగానే సరే అయితే తథాస్తు అన్నాడు ఆయన ఆయన తన తొడ మీద కూర్చోబెట్టి ఇద్దరిని సంహరించేశాడు ఆయన తొడ మీద ఇద్దరిని మధు కైటభరను సంహరించాడు ఇది మొత్తము పదమూడు వందల మంత్రములు పదమూడు అధ్యాయాలతో ఈ ఏడు వందల మహామంత్రములతో సప్తశతి ఉంటుంది ఈ సురథుడు అనేవానికి వరం ఇస్తుంది అమ్మవారు ఏమిటంటే నువ్వు రాబోయే మన్వంతరమునకు అధిపతి అవుతావు నాయనా అంటే వేల యుగాలు మన్వంతరానికి అధిపతి అంటే చాలా పెద్దవాడు ఇంకా మనకు ఏదో ఇంతింత పదవికై వీడు మురిసిపోతే అందుకని ఇంక అమ్మవారిని ఏమన్నాడు తాదృశం ఖడ్గమాప్నోతి హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి అన్నాడు అమ్మవారిని చండీదేవిని పూజ చేస్తే ఏమొస్తుందయ్యా అంటే వాడికి ఒక విజయ ఖడ్గము వాడి చేతికి వస్తుందట తాదృశం ఖడ్గమా ఆపునోతి ఏన ఆ ఖడ్గము అమ్మవారి మంత్రము అనే ఖడ్గము చేతిలో గనక ఉంటే వాడికి మొత్తము పదునాలుగు భువన భాండములయ్యందు వాడికి తిరుగుండదు వాడు సామ్రాజ్య చక్రవర్తి అవుతాడు అన్నాడు అందుకనే ఆమెకు భువనేశ్వరి అనే పేరు ఆమె శ్రీచక్ర సామ్రాగ్ని అని పేరు సర్వ సామ్రాజ్యప్రదాయిని అని పేరు ఆమెకే ఉమా అని పేరు పార్వతి అని పేరు చెండీ అని పేరు ఈ తొమ్మిది రోజులలో ఏమిటి పేర్లు ఈ మొట్టమొదట మార్కండేయ మహర్షి బ్రహ్మ గురించి ధ్యానం చేస్తాడు చేసి స్వామి ఇంతవరకు ఎన్ నా కశ్యచిత్ ఆఖ్యాతం ఇంతవరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యం ఏదన్నా ఉంటే గొప్ప మంత్రం చెప్పండి ప్రా పాపం ప్రజలు మానవులందరూ చాలా కష్టాల పాలవుతున్నారు కలియుగంలో వీళ్ళందరినీ అనుగ్రహించడానికి ఏదైనా ఒకటి అద్భుతమైన మంత్రం చెప్పండి అన్నాడు నాయన చెబుతున్నాను అని ఆయన దేవి కవచమును బోధించాడు బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి కవచం అని బోధించాడు ఈ చండీ కవచం కవచ అర్గడ కీలకం అని ఉంటాయి మూడు చాలా ప్రధానమైనవి ఈ మూడు అయిన తర్వాత తర్వాత ఈ దేవీ సూక్తం అని ఉంటుంది ఋగ్వేదంలో ఈ సూక్తము చదివాక కొంత జపం చేశాక అప్పుడు ఈ ఏడు వందల శ్లోకాలు సప్తశతి పారాయణం చేయాలి మళ్ళీ చివర మూడు సూక్తములు ఉంటాయి లక్ష్మీ సూక్తము పార్వతీ సూక్తము సరస్వతీ సూక్తము ఇలా చివర మూడు ఇది చాలా ఒక అద్భుతమైన బంధనములాగా ఉంటుంది మంత్రము మామూలుగా కాదు ఇది ఇటు ఎటు అన్ని బిగింపులు చాలా ఉంటాయి అందుకనే దీనికి ఇంత శక్తి చెండీ జపము చేసిన వాడికి తిరుగుండదు ఈ ప్రపంచంలో వాడు సామ్రాజ్యాధినేతగా ఎందులో కావాలంటే వాడికి ఐశ్వర్యమా జ్ఞానమా ధనమా పదవియా ఏదైనా వాడు శిఖరాగ్రములో ఉంటాడు కానీ అమ్మవారిని పూజించాలంటే ఎంతో నియమ నిష్ఠలతో ఉండాలి అని అంటూ ఉంటారు అంటే ఎలా అంటే అలా పూజించడానికి వీల్లేదు అనే మాట అందుకే చాలా మంది భయపడుతూ ఉంటారు నవరాత్రులు చేయాలన్నా కూడా ఆనవాయితీగా ఉన్న వాళ్ళు చేయటం కానీ ఎక్కడా కూడా తప్పు రావద్దు ఎలా ఇష్టమైతే అలాగే ఉండాలి అలా ఉండగలిగితేనే చేయాలి అని అంటారు ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అంటే తల్లి దీంట్లో ఏంటంటే అమ్మ నిజంగా గురు ఉపదేశముతో నిజంగా ఉండగలిగినంత నిష్టగా ఉండవచ్చు ఏమంత కష్టం కాదు నిష్ఠ అనేది ఏముంది నీ మనస్సు శుద్ధం చేసుకున్నావు అంటే నిష్టగా ఉంటావు ముందు నీకు ఏముంటావులే అని ఉంటే జారిపోతూ ఉంటావు నిష్ట నుంచి ఒకటి ఉండగలవాళ్ళు నిజంగా ఉండడానికి చుట్టూ పరిస్థితులు కానీ ఆ ఇంటిలో పరిస్థితులు తన శరీర పరిస్థితులు తోడ్పడవు అనుకోండి కానీ అప్పుడు నువ్వు లలితా సహస్రనామము చెప్పకూడదని లేదు అప్పుడు నువ్వు ఈ అమ్మవారి యొక్క సప్తశ్లోకి అని ఉన్నాయి ఈ సప్తశ్లోకి చెప్పకూడదని లేదు సర్వ మంగళమాంగళ్యే మంత్రం చెప్పకూడదని లేదు ఏది నియమము నువ్వు పాటించగలిగితే నియమము నిజంగా నీ వశంలో లేకపోతే నీ దోషం లేదు అక్కడ నువ్వు భక్తిగా గనక ఆమెకు నమస్కారం పెట్టుకున్నామంటే ఆమెను ఇవ్వని వరం ఒకటి ఉందా అసలు ఆమె ఇవ్వని వరం ఏముంది ఏమైనా ఇస్తుంది నువ్వు ఆర్తితో నువ్వు భక్తితో ఆమెను పూజించాలి తల్లి కదా తల్లి ఆమె నియమము ముఖ్యమే కానీ నియమము లేనంతమా అని ఒక నిజంగా నీవు ఇతర కారణముల చేత నియమము పాటించకపోతే ఆమె నియమాన్ని పాటించుకునే తల్లి కాదు ఆమె ఆమె తల్లి ఆమె నీకు వరం ఇస్తూనే ఉంటుంది పాటించగలిగినప్పుడైతే పాటించాలి గురూపదేశముతో ఈ మంత్రము స్వీకరించి చేస్తే ఆమె తొమ్మిది రోజులకు తొమ్మిది అవతారాలు చెప్పాడు ఈ కవచంలోనే ప్రారంభం చెప్పాడు ప్రథమం శైలపుత్రితి మొదటిదేమో శైలపుత్రి అంటే పార్వతీదేవి ప్రథమం బాల ఎన్నో పేర్లతో చేయొచ్చు ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి ద్వితీయం బ్రహ్మచారిణి ఆమె బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారిణి ఆమె అంటే దేవి రెండవ రోజు ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం కూష్మాండం అంటే సకల శాఖపాక స్వరూపిణి అన్నపూర్ణాదేవి ఆమె కాబట్టి ఆ కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి స్కందమాత ఐదవ అవతారం షష్ఠం కాత్యాయనీ కాత్యాయనీ అన్నారు ఏమిటి కాత్యాయని పేరు యొక్క గొప్పతనం కతి అయనాని మోక్షస్యా మోక్షమునకు మనకు ఎన్ని మార్గములు అని చెప్తుందట ఆమె బోధిస్తుందట మనకు జ్ఞానం కలిగిస్తుందట కతి అయనాని మోక్షస్య ఇది వదతి ఇది కాత్యాయని అన్నారు అవి మనకు రహస్యం బోధించే తల్లి కాబట్టి ఆమెను కాత్యాయని అన్నారు కాబట్టి కాత్యాయని సప్తమం కాళరాత్రి చ సప్తమము కాళరాత్రి మహాగౌరీ చ అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితా ఇలా తొమ్మిది మంది దుర్గాదేవులు ఎవరికి ఇష్టమైన రూపం వాళ్ళు అలంకారు కాళరాత్రి అంటే ఆమె కాళరాత్రి కాళరాత్రీదేవి అట్లనే అమ్మవారు కాళీదేవి కాళీదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయితే నవరాత్రుల్లో ప్రత్యేకంగా నైవేద్యాలకు రంగులకు ఎంతో అన్ని సంబంధాలు ఉన్నాయి తల్లి పువ్వులకు ఎందుకంటే అమ్మవారు అనేక వర్ణములతో ఉన్నది ఒకసారి నల్లగా హిమాచల ఆ కృత అభాస అన్నాడు అమ్మవారు అలా నదిలో అక్కడ స్నానం చేసి ఇలా వచ్చిందట రాగానే నల్లగా ఉన్నది ఆమె రూపము మొత్తం నల్లపు ఆ హిమాలయమంతా నల్లబడిందట ఆమె కాంతికి హిమాచల కృతా ఆభాస అన్నాడు అలాంటి పరమ సౌందర్యవతి అట అందుకే లోకంలో కూడా ఎవరైనా నల్లగుంటే నల్లగున్నారని అనుకోవాల్సింది లేదు పరమ సౌందర్య రాసులు అయి ఉంటారు నలుపు తెలుపుతో అక్కడ నిమిత్తము లేదు అమ్మవారే అట్లా ఉన్నదన్నాడు ఆమెను చూసి ఇద్దరు దుర్మార్గులు వెళ్ళి శుంభ నిశుంభులకు చెప్పారు ఇలా ఒక మహాసాధ్వి ఉన్నది ఒక స్త్రీరత్నం ఉన్నది స్త్రీరత్నమేషా కళ్యాణి మహాశోభనాంగి మీ ప్రభుత్వం మీ గొప్పతనం ఎందుకయా ఆమెను చేపట్టకపోతే అని చెప్పారు వాళ్ళు గర్వగ్రంథులై వచ్చారు ఆమెతో ఇంకా సరే వాదము అదే అంతా శుంభ నిశుంభులను చంపడము చండముండులను చంపడము ఆ చండముండులను చంపడము చేత వాడి శిరస్సుని ఇలా పట్టుకుందట చాముండేతి తథాక్ష్యాత అప్పటి నుంచి అమ్మవారికి చాముండా అని పేరు వచ్చింది ఇలా ఎన్ని విషయాలు చెప్తారో తన కోసము ఎవరైతే భక్తులు ఋషులున్నారో వీళ్లను వేల వందల కళ్ళతో చూస్తూ ఉంటుందట అమ్మవారు అందుకని సతాక్షి అని పేరు వచ్చిందట ఆమెకు అందుకని భ్రామరి అసలు అనావృష్ట్యాం అనంభసి నీళ్లు లేవు తాగడానికి తినడానికి తిండి లేదు అలాంటి అనావృష్టి వచ్చినప్పుడు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అవతరించింది ఇలా ఆమె యొక్క దివ్య అవతారాలన్నీ కూడా చెబుతాడు ఇట్లా తల్లి నియమం అన్నది మనస్సుకు భక్తికి సంబంధించింది పాటించగలిగితే గొప్పదే పాటించలేని స్థితి నిజంగా ఉన్నట్లయితే అంటే ఎవరికి అబద్ధం చెప్తాం అమ్మవారికి అబద్ధం చెప్పలేము కదా మన సోమ సోమ మన సోమరితనాన్ని ఆమె దగ్గర చూపించలేము అలా ఉంటే ఆమె క్షమిస్తుంది ఆ ఏ భయం అక్కర్లా హాయిగా సర్వకాల సర్వావస్థల ఎందు అమ్మవారి నామము దుమ్దుర్గా ఎయి నమ దుమ్ దుర్గా ఎయి నమ అలం లలిత ఎయి నమ అలం లలిత ఎయి నమ నిరంతరము చేసుకోవచ్చు ఒక్క నాలుగు రోజులు స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఐదవ రోజు స్నానం అయ్యేదాకా ఆ సమయము తప్ప తక్కిన ఏ సమయంలోనైనా ఆమె పరమ శుద్ధురాలు చేసుకోవచ్చు ఆ సమయంలో అంటే స్మరించుకోవడం కూడా తప్ప అండి అంటే మీ వశంలో లేకుండా స్మరణ వచ్చిందనుకోండి అప్పుడు మీకు తప్పు కాదు అది ఇప్పుడు మహాభక్తురాలు ఉంటుంది ఒక ఆమె ఆమెకు నిరంతరము భక్తి ఉంటుంది ఆమె తీసి పక్కకు పెట్టలేదు పెట్టినా ఆమెకు తెలియకుండా అది నడుస్తూ ఉంటుంది లోపల ఆ వాళ్లకు నియమాలు లేవు పానీయంబులు త్రావుచుని కూర్చుచును భాషించుచున్ హాసలీలా ఇలా నిద్రాదులు అని అన్నాడు పోతన గారు ప్రహ్లాదుడు అలా ఉన్నాడు అన్నాడు కాబట్టి ఇంకక్కడ వాళ్లకు మలినము అమలినం అన్నది లేదు అటువంటిది ఆ స్త్రీమూర్తి సర్వదా పవిత్రురాలు అంటే పవిత్రురాలు అన్నామని కదా అని అన్ని సమయాల్లో చేయాలని కాదు నీవు అంతటి భక్తురాలవైతే ఎలా తెలుస్తుంది అంతటి భక్తురాలు అని అని అది కూడా చెప్తున్నాను అంటే మీరు ఉద్దేశంగా చెయ్యొద్దు అని అనుకుంటే అది ఆగిపోవాలి అప్పుడు మామూలు వాళ్ళు అనే అర్థము అది ఆగకుండా మీ మనస్సులో అనుకోండి మహాభక్తురాలు అని అర్థం అప్పుడు అంటే ఆమె విషయంలో లేదది అలా నిరం అది ఎట్లొస్తుంది రాత్రి పగలు నువ్వు రోజు నిరంతరము ధ్యానం చేస్తే ఆ స్థితి వస్తుంది ఊరికే రాదు అప్పుడు ఉపవాసం ఉండొచ్చే ఒకవేళ నవరాత్రుల్లో అడ్డంకి వచ్చిందని అప్పుడు ఉపవాసం లేదు తల్లి అది బయట ఉన్నప్పుడు ఈ ఉపవాసము చెల్లదు అట్లాంటివి ఒక నామము వరకే చెప్తున్నా ఆ నామము కూడా ఎవరికి నిరంతరము ఆమె వశము లేకుండా నామము నోట పలుకుతూ మనస్సులో సాగుతూ ఉండే మహాసాధ్వీమణి మహాభక్తురాలు అయితే ఆమెకు ఎవరు ఏమి చెప్పలేరు వాళ్లకు కులము లేదు గోత్రము లేదు ఇది లేదు అది లేదు వాళ్లకు శుచి అశుచులకు అతీతమైన స్థితి అది అటువంటి మహాతల్లికి మాత్రమే అది అది అందరికీ అది అనువర్తించదు తొమ్మిది రోజులు వీలు కాని వాళ్ళు చివరి మూడు రోజులు చేసినా చాలు కనీసం తొమ్మిది రోజులు కలశ స్థాపన చేసి పూజ ఇదంతా చేయలేని వాళ్ళు గణపతి పూజతో ప్రారంభం చేసి చేయాలి తొమ్మిది రోజులు అలా చేయలేకపోతే మూడు రోజులు చేసినా ఘనమే గొప్ప విషయం చివరి మూడు రోజులు చివరి మూడు రోజులు చేసిన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆ ముగ్గురి యొక్క విస్తార రూపమే ఈ తొమ్మిది రోజులు ఆ మూడు రోజులు చేసినా కూడా చాలు ఇంకా పదివ రోజు శమీ దర్శనం చేయాలి శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధను ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని దేవతకు నమస్కారం అది సీమోల్లంఘనం అంటారంటే పొలిమేర దాటి వెళ్ళాలి ఇప్పుడు అన్నీ అనేకమైన పల్లెటూళ్ళు కలిసి ఒక హైదరాబాదు ఎక్కడ పొలిమేర ఆ పొలిమేరల్లోనే ఈ గ్రామ దేవతలు ఉంటారు ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా గ్రామ దేవతలు ఇవి కనిపిస్తూ ఉంటాయి అది పొలిమేర అని అర్థం మనకు ఆ అక్కడ తల్లికి నమస్కారం చేసుకుంటే వాడు పొలిమేర దాటినట్టు లెక్క అవుతుంది ఆ ఊరు బయట ఉన్నటువంటి ఆ సెమీ వృక్షమును దర్శనం చేయాలి అది విజయ మరి అర్జునుడు అర్జునుడు ఆ అజ్ఞాతవాసం వాసంలో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా పెట్టారు అక్కడ ఆ వృక్షం మీద ఇతరులకు వేరే ఆకారంగా కనపడుతున్నాయి వీళ్ళకు మాత్రమే ఆయుధాలుగా కనపడుతున్నాయి ఆ విజయదశమి నాడే ఉత్తర గోగ్రహణానికి వెళ్ళారు అర్జునుడు ధరించాడు స్వస్వరూపం వచ్చింది అందువల్ల అంత విజయ విజయంకరమైనటువంటి తిథి అది ఆ రోజే శ్రీరాముని భవ శ్రీరామ పూజితే అన్నారు ఆ వృక్షాన్ని అంటే శ్రీరాముడు పూజించాడట సీతాన్వేషణ సమయంలో అంటే కృతయుగము ఇలా మరి సముద్ర మథన సమయంలో ఆ దేవతలందరూ పూజించారట అందుకని ఆ విజయ దశమికి అంత గొప్ప లక్షణం ఉంది ఆ ముహూర్తం అంత గొప్ప ఇలా చాలా చక్కగా వివరించారు తెలియని విషయాలు అన్ని కూడా చాలా ప్రతి ఒక్కటి అర్థం ఏ విధంగా వివరించారు సంతోషం మీ అందరికీ కూడా ఎవరెవరైతే ప్రేక్షకులు శ్రోతలు అందరూ ఈ కార్యక్రమాన్ని వింటున్నారు అందరికీ కూడా అమ్మలగన్నయ్యటువంటి అమ్మ ఆమె ముగురమ్మల మూలపుటమ్మ దేవదేవి చండీదేవి అపరాజితాదేవి దేవి మహాలక్ష్మి మహాకాళి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి ఏ పేర్లు చెప్పినా మహాసరస్వతి అన్నీ కూడా ఆమె పేర్లే అటువంటి మహాతల్లి మిమ్మల్ని అందరినీ కటాక్షించుగాక చాలా చక్కగా గవరించదు గురుగారు నమస్కారం అండి Please subscribe to our YouTube channel. Like and share this video.